హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే బామ్మని వచ్చాను ఇప్పుడు మనము రాకుమారి పంతాం అనే కథను విందాం చింతపల్లి చాలా చిన్న గ్రామం ఆ గ్రామంలో చలపతి అనే యువకుడు ఉండేవాడు తల్లిదండ్రులు హఠాత్తుగా చనిపోవడంతో వాడు మేనమామ పంచన చేరవలసి వచ్చింది వాడి అత్త బ్రహ్మదేవమ్మ పరమగయ్యాళి చలపతి ఇంటికి వచ్చిన రోజునే ఆమె పాలేరును పని మనిషిని పనుల్లో నుంచి తీసివేసింది ఆ కారణంగా చలపతి ఇంటి పని ఒక్కడే చేయవలసి రావడంతో ఏడాది తిరగకుండానే వాడు ఎడమ చెయ్యి చచ్చుబడిపోయింది ఒంటి చేతితోనే ఇంటి పనులన్నీ చేస్తున్నా బ్రహ్మదేవమ్మకు చలపతి పట్ల ఏమాత్రం జాలి కలిగేది కాదు ఆమె చాలా స్థూలకాయురాలు కావడాన ఆయాసపడుతూ ఇంటి వసారాలో ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చుని వేరుశనక్కాయలు తింటూ చలపతిని త్వరగా ఇల్లు ఊడవమని బట్టలు ఉతకమని నానా తిట్లు తిడుతుండేది చలపతి క్రమంగా బ్రహ్మదేవమ్మ అత్తను బ్రహ్మరాక్షసి అత్త అనుకోవడం ప్రారంభించాడు ఆ సంవత్సరం లేని వర్షాల వలన వేరుశెనగ పంట దెబ్బతినిపోవడంతో వాటి ధర బాగా పెరిగిపోయింది పట్టణంలో వేరుశెనక్కాయలు కొంత చౌకగా అమ్ముతున్నారని విన్న బ్రహ్మదేవమ్మ చలపతితో రే సోమరివేధవా నువ్వు వెంటనే పట్టణం వెళ్ళి బాగా బేరం చేసి ఒక వేరుశనక్కాయల బస్తా భుతాను వేసుకురా బాడుగ బండి అంటూ డబ్బు తగిలేశావో నీ వీపు చిట్ల కొడతాను అన్నది చలపతి ఉండే గ్రామానికి పట్టణానికి మధ్య ఒక అడవి ఉంది క్రూర మృగాల భయం వలన ఎవరూ ఆ అడవి మార్గాన ఒంటరిగా ప్రయాణం చేయరు చలపతి తప్పనిసరి కనుక ఒంటరిగా బయలుదేరి పట్టణం చేరి అక్కడ వేర్సినక్కాయలు ఒక బస్తాకు సరిపోసుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు వాడు అడవి మార్గాన కొంత దూరం నడిచి బస్తా బరువుకు బాగా అలసిపోయి ఒక చెట్టు కింద దాన్ని నిందించి ఆయాసపడుతూ కూర్చున్నాడు నాలుగైదు నిమిషాల కాలం గడిచే లోపల నల్లని దుస్తులతో చింపిడి తలతో చేతిలో టింకరగా ఉన్న కర్ర ఒకటి పట్టుకుని ఒక ముసలిది వాడి దగ్గరికి వస్తూ ఎవడు రావాడు నేను ఏనాడో విత్తనం వేసి మొలకెత్తించిన ఇంత పెద్ద దిరిసిన చెట్టు కింద నే కూర్చునే చోట హాయిగా కూర్చున్నాడు ఆ ఎన్ని గుండెలు ఎన్ని గుండెలు అన్నది కీచుగొంతుతో చలపతి ఆ వికృతాకారాన్ని చూసి ముందు భయపడి అంతలోనే తెప్పరిల్లి గుండె దిటవు చేసుకొని నేనే అత్తయ్య చలపతిని నీకు మా బ్రహ్మదేవమ్మ అత్తయ్యకు మధ్య ఎలాంటి పోదుకలు లేవు ఆశ్చర్యం అన్నాడు ఆ జవాబుకు ముసలిది ఒక్క క్షణం నివ్వెరపోయి ఏమన్నావు ఆశ్చర్యమా నన్ను చూసిన వాళ్ళెవరైనా భయంతో ఉనికిపోతారు నువ్వు ఆశ్చర్యపడుతున్నావా నీ ధైర్యానికి మెచ్చాను నాకు నీ బ్రహ్మదేవమ్మ మా అత్తయ్యకు మధ్య పోలికలు లేవన్నావు సరే ఇంతకు నీవనే ఆ అత్త ఎలా ఉంటుందేం అని అడిగింది ఆ ప్రశ్నకు చిలపతి కాసేపు తలగొక్కొని మా అత్తయ్య ఈ దిలిసిన చెట్టు బోధిలా ఉంటుంది నువ్వేమో ఎండి కాలిన కట్టపుల్లలా ఉన్నావు నీ వేషం నిన్ను చూస్తుంటే ఎవరైనా మాంత్రికురాలు అనుకోగలరు అన్నాడు ఆ మాటలకు ముసలిద పెద్దగా నవ్వి చేతిలోని కర్రను గాలిలో తిప్పుతూ రే మతిమాన విధవా ఎవరో అనుకోవడం కాదు నేను నిజంగా మాంతృకురాలని ఎన్ని మంత్ర తంత్రాలు నేర్చినా శరీరానికి అప్పుడప్పుడు ఏదో ఒక వ్యాధి సోకగా తప్పదు అందువల్లే ఈ మధ్య నేను ఇలా బక్క చిక్కిపోయాను సరే కానీ ఆ బస్తాలో ఉన్నదేమిటి అంటూ మాంత్రిగురాళ్ళ కర్రతో వేరుసినక్కాయల బస్తా మీద కుడిచింది ఆ వెంటనే చిలపతి బస్తాను రెండు చేతులతో పట్టుకొని ఇందులో ఉన్నవి కాయలు మా అత్తయ్య ఎత్తినే పలహారం ఆమె బలానికి శక్తికి ఈ కాయలే మూల కారణం అన్నాడు అలా చెప్పవేం మరి నాకు ఈ మధ్య బొత్తిగా నడిచే ఓపికలే కూడా లేకుండా పోతోంది ఆ కాయలేవో నాకిచ్చి నీ పో అన్నది మంత్రగత్తె ఇంకా నయం నా ప్రాణం ఇవ్వమని అడిగావు కాదు ఇవి నీకిచ్చి ఇంటికి పోతే మా అత్తయ్య నన్ను మరో లోకానికి ప్రయాణం కట్టిస్తుంది అన్నాడు చలపతి అది విని మంత్రగత్తె కొంచెంసేపు ఆలోచించి బలం ఇచ్చే ఈ కాయలకు బదులుగా నీకు పిల్లలు పెట్టే కోడి ఇస్తాను ప్రపంచంలో ఎక్కడా అలాంటి కోడిపెట్ట ఉండదు అన్నది ఆ పెట్టెను రాత్రికి రాత్రే మా అత్తయ్య కాల్చుకు తినేస్తుంది అన్నాడు చలపతి నవ్వుతూ అయితే దాంతో పాటు పాలక బదులు నీళ్లు ఇచ్చే ఆవును ఒకదాన్ని ఇస్తాను అటువంటి ఆవు కూడా ఎక్కడా ఉండదు అన్నది మంత్రగత్తె పాలక బదులు నీళ్లు ఇచ్చే ఆవును ఇంటి ఆవరణలోకి రాణిస్తుందా మా బ్రహ్మరాక్షసి బ్రహ్మదేవం అత్తయ్య ఇంకా నయం అన్నాడు చలపతి వీటితో పాటు మాట్లాడే కాకిని కూడా ఇస్తాను సరే అని అడిగింది మంత్రగత్తె మా అత్తయ్య ముందు మనుషులే సరిగా మాట్లాడలేరు కాకులు కుక్కలు అసలు నోరు విప్పగలవా అన్నాడు చలపతి ఇంతకుమించి నా దగ్గర మరేమీ లేవు నన్ను కూడా మీ అత్తయ్యలా భావించి ఆ బస్తాకాయలు ఇచ్చిపో పుణ్యం ఉంటుంది అంటూ మంత్రగత్తె కళ్ళనీళ్లు పెట్టుకున్నది చలపతికి ముసలి మంత్రగత్తి మీద జాలి కలిగింది వాడు వేర్సినక్కాయల బస్తా మంత్రగత్తెకు ఇచ్చాడు మంత్రగత్తె చలపతిని వెంటబెట్టుకుని అడవిలో చాలా దూరానగలతని ఇంటికి తీసుకుపోయి వాడికి పిల్లల్ని పెట్టే కోడిని ఇచ్చే ఆవును మాట్లాడే కాకిని ఇచ్చింది సూర్యోదయం అవుతుండగా చిలపతి అక్కడి నుంచి బయలుదేరాడు కాకి వాటితో నేను ఎక్కడికైనా పారిపోతానని భయపడకు నీ వెనక కొంచెం దూరంలో వస్తూ ఉంటా గట్టిగా చప్పట్లు ధరిస్తే చాలు వచ్చి నీ భుజం మీద వాళ్తాను అని చెప్పింది వాడు అడవిలోని కాలిబాట వెంట నడుస్తూ సాయంత్రానికల్లా ఒక ఊరు చేరాడు అయితే అనుకోకుండా వర్షం ప్రారంభం కావడంతో వాడు దాపులో ఉన్న ఒక సత్రంలో బస చేయవలసి వచ్చింది చలపతి కన్నా ముందు ఆ సత్రంలో ఒక ఘనవైద్యుడు బస చేసి ఉన్నాడు చలపతి తెచ్చిన కోడి పెట్ట సత్రం అరుగు మీద గుడ్డుకు బదులుగా పిల్లను పెట్టడం చూసి వైద్యుడు అమితాశ్చర్యం చెంది ఏమిటి అద్భుతం కోడి యజమానివి నువ్వేనా అని చలపతిని అడిగాడు అవునన్నట్టు వాడు సెలవు ఊపగనే వైద్యుడు ఈ అద్భుతమైన కొడుపెట్టను అమ్ముతావా అని అడిగాడు అద్భుతమైన వాటిని ఎవరూ అమ్మరు అన్నాడు చలపతి ఆ మాట నిజమే అంటూ వైద్యుడు ఒక్క క్షణం ఆగి నీ చచ్చుబడిన ఎడమ చేయి బాగుపడేలా నేను వైద్యం చేస్తాను ఈ రాత్రికి నా దగ్గర ఉన్న ఒక అమోఘమైన లేపనం నీ చేతికి మర్దన చేశానంటే తెల్లవారేసరికి అది మామూలు చేయిలా అయిపోతుంది అప్పుడు కోడిని నాకిద్దువు గాని సరేనా అన్నాడు చలపతి అందుకు ఒప్పుకున్నాడు ఆ రాత్రి వైద్యుడు చలపతి చేతికి ఏదో లేపనం రాశాడు తెల్లవారేసరికి వాడు చెయ్యి మామూలుగా అయిపోయింది చలపతి సంతోషంగా కోడిని ఇచ్చి ఆవును వెంటబెట్టుకుని శత్రువు నుంచి బయలుదేరాడు ఆ మధ్యాహ్నానికి వాడు ఒక కొండ ప్రాంతానికి చేరాడు ఎండ తీవ్రంగా ఉంది చలపతి ఒక కొండదారి మలుపు తిరుగుతుండగా దారి పక్కన ఉన్న పొదల చాటు నుంచి వాడికి మూలుగు వినిపించింది వాడు అక్కడికి వెళ్ళి చూడగా ఒక నడు వయసు వాడు కనిపించాడు వాడు ఇంటి మీద అక్కడక్కడా గాయాలున్నవి అయ్యా గొంతుండిపోతున్నది నీళ్ళేమైనా ఉంటే ఇవ్వండి అన్నాడు గాయపడ్డ మనిషి ఆ చుట్టుపక్కల ఎక్కడా నీరున్న జాడ లేదు ఏం చేయడమా అని చిలపతి ఆలోచిస్తున్నంతలో వాడికి చప్పున తన వెంట ఉన్న ఆవు గుర్తుకు వెంటనే వాడు ఒక పెద్ద ఆకును ధోలా చేసి అందులోకి ఆవు నీళ్ళని పిండి గాయపడిన వాడికి ఇచ్చాడు ఆ గాయపడి మూలుగుతున్నవాడు నీరు దాగి సేద తీరి తనను గురించి చలపతికి చెప్పాడు అతడు చాలా ధనికుడు ముఖ్యమైన పని మీద పురుగురు పోతుండగా హఠాత్తుగా దొంగలు అతని కొట్టి దగ్గర ఉన్న డబ్బు దోచుకొని పారిపోయారు మీరు సమయానికి నీళ్ళిచ్చి గొంతు ఎండిపోతున్న చచ్చిపోతున్న నన్ను రక్షించారు అన్నాడు ధనికుడు ఎంతో కృతజ్ఞతగా అయ్యా మీరు బతికి బయటపడ్డం అంతా ఈ ఆవు చలువ ఈ చుట్టుపక్కల ఎక్కడా నీరున్న జాడలేదు అన్నాడు చలపతి ధనికుడు జరిగింది తెలుసుకుని నిర్ఘాంతపోతూ పాలకు బదులు నీళ్ళు అద్భుతం అని కొంతసేపు ఆవుకేసి పరీక్షగా చూసి నా ప్రాణదాత ఈ ఆవన్నమాట మీరు తప్పక మా ఇంటికి రావాలి నన్ను కాపాడిన ఈ ఆవును నా ఇంటినే ఉంచుకొని నిత్యం పూజించుకుంటాను అన్నాడు చలపతి ధనుకుడు వెంట అతని గ్రామానికి వెళ్ళాడు ఆయన ఆవును తీసుకుని దానికి బదులుగా చలపతికి ఒక సంచి నిండుగా బంగారు కాసులు ఇచ్చాడు ఆ ధనంతో వాడు ఒక తెల్ల కొని విలువైన దు దుస్తులు ధరించి రాజధాని నగరానికి బయలుదేరాడు నగరం చేరుతూ ఉండగా వాడికి ఒక కొండ దాని మీద ఒక దేవాలయం కనిపించాయి దైవ దర్శనం చేసుకుందామని వాడు కొండ మీదకు బయలుదేరాడు అదే సమయంలో ఆ దేశపు యువరాణి దైవ పూజ ముగించుకొని తన చిలికత్తులతో కొండ దిగి వస్తున్నది ఆమె తెల్ల గుర్రాన్ని నెక్కి రాజఠీవితో దేవాలయం కేసిపోతున్న చలపతిని చూసి ఆహా ఎవరి యువకుడు ఇంత అందగాడు ఏ దేశపు రాజకుమారుడే ఉంటాడు అనుకుంటూ ఒక్క క్షణం వాడి కేసి చూసింది చిలపతి గుర్రాన్ని ఆపి నా కేసి గుడ్లప్పగించి అలా చూస్తున్నావు ఎవరు నువ్వు అని అడిగాడు ఆ ప్రశ్న విని రాకుమారి నివ్వెరపోయింది ఆమె వెంట ఉన్న చిలికత్తులు నోరు విప్పలేదు చలపతి తన వెనక కొంచెం దూరంలో ఎగురుతూ వస్తున్న కేసి చప్పట్లు ధరిచి పిలిచి ఒరే సేవక ఎవరి సుందరి పలకరిస్తే పలకదేం అన్నాడు ఈ అంధాలు వెంట చిలికత్తిలు చూస్తుంటే తెలియడం లేదా ఈ దేశపు రాజకుమార్తె ఉంటుంది అన్నది కాకి కాకి చెప్పినట్టు ఆమె ఆ దేశపు రాజకుమార్తె పేరు సుందరి త్రిలోక సుందరి కాకి మాట్లాడడం వింటూనే అద్భుతం మహాద్భుతం ఇన్నాళ్లకు ఎవ్వరూ చేయలేని మహాద్భుతాన్ని చేయగలిగిన యువకుడు కంటబడ్డాడు అంటూ చిరుకత్తులతో గబగబా కొండ దిగి వెళ్ళిపోయింది ఇది జరిగిందేమిటో ఏమీ అర్థంగానే చలపతి దేవాలయంలోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి అక్కడ రాజుగారి పరివారం వాడి కోసం వేచి ఉన్నది వాడు రాచమర్యాదతో చలపతిని రాజుగారి భవనానికి తీసుకొని పోయారు సుందరికి ఆమె తండ్రి గత రెండేళ్లుగా తగిన వరుణ్ణి చూసి వివాహం చేసి రాజ్యభారం అతడికి అప్పగించాలని చూస్తున్నాడు అయితే రాజకుమార్తె మాత్రం నేను మామూలు వాడిని ఎవరిని పెళ్లి చేసుకోను ఏదైనా గొప్ప అద్భుతం చేసిన వాడిని మాత్రమే పెట్లాడతాను అని పంతం బట్టి కూర్చున్నది ఎంతోమంది రాజకుమారులు వచ్చి ఆమెకు తమకు చేతనైన అద్భుతాలు చేసి చూపించారు అయితే రాజకుమారిని ఎవ్వరూ మెప్పించలేకపోయారు రాజువారికి తన ఒక్కగానొక్క కుమార్తె వివాహం పెద్ద గడ్డు సమస్య అయి కూర్చున్నది ఇటువంటి పరిస్థితుల్లో ఆకాశంలో ఎగురుతున్న ఒక కాకిని దగ్గరికి పిలిచి దాని చేత మాట్లాడించిన చలపతి ఆమెకు గొప్ప అద్భుతం చేసిన వాళ్ళలా కనిపించాడు పక్షం రోజులు తిరగకుండానే చలపతి రాకుమారిని వివాహమాడి ఆ దేశానికి రాజయ్యాడు కాకితో కబురు పంపగని బ్రహ్మదేవమ్మ అత్త సుడిగాలు వేగంతో చలపతి దగ్గరకు వచ్చి ఒరే బాబు నిజంగా నేను పాపిష్టిదాన్ని జుహా చాపల్యం కొద్దీ నిన్ను వేర్సిన కాయల బస్తా మోసుకురమ్మని కష్టపెట్టాను నన్ను క్షమించు అన్నది దానికి చలపతి పెద్దగానవి పెద్దదానవి అదేం మాట అత్తయ్య ఈ సుఖం ఆ కష్టం వల్ల దొరికిందే కదా